చాందిని మర్డర్ కేసు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యూ. కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే సాయి కిరణ్ ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్లారు. అతనితో పాటు పోలీసు బృందం కూడా ఉంది, ఎస్ఓటీ టీం కూడా ఉంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ నుండి కొద్దిసేపటి క్రితమే అతన్ని తీసుకుని వెళ్లారు. నేరుగా అతన్ని సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా జరిగింది అనేది స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతున్నారు. అతన్ని నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే అమీన్పూర్ చెరువు గుట్టల వద్ద అతన్ని లోపలికి తీసుకువెళ్తున్న సీసీ కెమెరా విజువల్స్ లభించాయో అతన్ని ఆ తర్వాత గుర్తించడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులను కూడా విచారించిన నేపథ్యంలో సాయి కిరణ్కు సంబంధించిన వివరాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య 6వ క్లాసు అంటే 6th క్లాస్ చదువుతున్నప్పటి నుండే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఆ తర్వాత 10th క్లాస్ వరకు కూడా కొనసాగింది. మధ్యలో బ్రేకప్ అయినప్పటికీ మళ్ళీ కూడా కొనసాగుతూ వచ్చింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే లోపల అధికారులతోటి మనం మాట్లాడినప్పుడు కూడా సాయి కిరణ్ విచారణలో చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా అతను చెప్పింది ఏంటంటే, చాందిని జైన్ తనని పెళ్లి చేసుకోవాలంటూ కూడా తరచూ ఇబ్బంది పెడుతూ ఉండేది, ఎప్పుడు కలిసినా కూడా పెళ్లి చేసుకోమని చెప్పే ప్రధానంగా కోరుతూ ఉండేది. ఆ విధంగా తన వేధింపులకు గురి చేస్తుంది. కాబట్టే ఆమెను నిన్న శనివారం నాడు సాయంత్రం ఆమెను అమీన్పుర చెరువు వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెతోటి మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే దిశగా చూద్దాం అనుకున్నానని చెప్పడం జరిగింది. అయితే అక్కడ మాత్రం తాను చాందిని జైన్ ని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఆమెను చెంప మీద కొట్టాను అన్నంత వరకే ప్రస్తుతం పోలీసులకు అతను చెప్పినట్లు కూడా నాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అతనే ఆ అమ్మాయిని గొంతు నిలిమి చంపేశాడా లేకపోతే ఇంకా ఎవరైనా అక్కడ ఉన్నారా? ఎందుకంటే వాళ్ళు ఇద్దరు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం లోపలికి ఒక 2-వీలర్ వెళ్ళింది, అలాగే మరొక కారు కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఈ సంఘటన జరిగినట్లు కూడా తెలిసింది. అలాగే రాత్రి 12 గంటల వరకు కూడా చూస్తే సుమారు 30కి పైగా కూడా వాహనాలు ఆ ప్రాంతం వరకు వెళ్ళినట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా స్పష్టంగా రికార్డు కూడా కావడం జరిగింది. ఈ ప్రాంతం అనేది చాలా నిర్మానుష్యంగా ఉంటుంది, ఎక్కువగా కూడా మద్యం తాగే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళుతుంటారు. కాబట్టి ఆ క్రమంలో చాందిని జైన్ పైన ఇతను ఒక్కడే ఉండడం, అమ్మాయిని కొట్టానని అతనే ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సమయంలో పెనుగులాట జరగడం, ఇతరులు ఎవరైనా చూసి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉన్నారా లేకపోతే కేవలం సాయి కిరణ్ ఒక్కడే ఈ ఘటనలో పాల్గొన్నాడా అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం సాయి కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు. అతను కొట్టినంత వరకు మాత్రం విచారణలో చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చెప్పాల్సిన విచారణలో మరికొద్దిసేపట్లో అతను విచారణలో చెప్పే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి సంఘటనా స్థలానికి సాయి కిరణ్ ని తీసుకెళ్లారు. వాళ్ళు ఏ సమయంలో అంటే 5 గంటల తర్వాత సాయి కిరణ్ ఎక్కడెక్కడ చాందిని జైన్ ని కలిశాడు, ఇద్దరు కలిసి 5:28 అమీన్పూర్ చెరువు వద్దకు వెళ్ళినట్లు కూడా చాలా స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది. కాబట్టి ఈ 28 నిమిషాలు ఎక్కడికి వెళ్లారు, ఎవరినైనా కలిశారా అనేది కూడా విచారించబోతున్నారు. ఎందుకంటే అప్పటికే చాందిని జైన్ సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు, వాళ్ళతో పాటు ఇంకా 3 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ 3 ఎవరన్న కోణంలో కూడా విచారించబోతున్నారు. మరి ఈ సంఘటనలో కేవలం ఒక్కడే ఉన్నాడా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అమీన్పూర్ చెరువు వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ తిరిగి మియాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. ఆ తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనబడుతుంది. కళ్యాణ్, అయితే రాధాకృష్ణ పేరెంట్స్ మాట్లాడుతూ సాయి కిరణే కాకుండా ఇంకా 4-5 ఫ్రెండ్స్ క్లోజ్ గా మూవ్ అవుతారు, అందరూ క్లోజ్ గా ఉంటారు, ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటారు. ఆ మిగిలిన ఫ్రెండ్స్ సంగతి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి, అసలు వాళ్ళతో మాట్లాడటం జరిగింది? కొద్దిసేపటి క్రితంగా ఇక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది, అంటే విచారణకు పిలిపించడం జరిగింది. మియాపూర్ పోలీసులు 3 యువకులు వచ్చారు, ఒక అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ విచారించి తిరిగి పంపించడం జరిగింది. ఇందులో సూపర్ సీనియర్
అతను చెప్తేనే తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను మాత్రమే అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళాడు చాందినీ జైన్ని 5:28కి. ఆ తర్వాత కూడా రెండు, ఒక కారు వెళ్ళింది, ఒక టూ వీలర్ వెహికల్ వెళ్ళింది. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా గుర్తించే పనిలో ప్రసాద్ నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఒక్కరి వల్ల మాత్రం ఆ ప్రాంతంలో చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా సాయంత్రం అయిందంటే చాలు, చాలా మంది అక్కడికి వస్తుంటారు అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఒక్కడు మాత్రం ఈ ఘటనలో పాల్గొని ఉండడు, ఖచ్చితంగా మరొకరు పాల్గొని ఉంటారు, మరొక ఇద్దరు వరకు కూడా అస్తం ఉండొచ్చు అనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతుంది. కళ్యాణ్, పోలీసులు ఏమంటున్నారు రాధాకృష్ణ, ఇంకా ఎవరెవరు ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందా? ఆ మిగిలిన ఫ్రెండ్స్ ఎవరైతే 5 అంటున్నారో వాళ్ళ మీద ఏమైనా అనుమానం ఉందా? ఇంకా బయట వాళ్ళు ఎవరన్నా, అంటే పేరెంట్స్ చెప్పినట్టుగా సూపర్ సీనియర్స్ ఎవరైనా ఉన్నారా, పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా దీని మీద? ఇంకా పోలీసులు మాత్రం కేసు దర్యాప్తులోనే ఉంది, ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ప్రధానంగా చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఈ ఘటనలో ఇప్పటి వరకు సాయి కిరణ్ విచారణలో చెప్పింది పెళ్లి చేసుకోవాలని తనను ఇబ్బందికి పెడుతుంది కాబట్టి తాను తప్పించాలనుకున్నాను కానీ చంపాలని అనుకోలేదని చెప్పేసి కూడా ఒక సందర్భంలో చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి అతను చెంపదెబ్బ కొట్టానని ఒప్పుకున్నాడు. మరి ఆ చెంపదెబ్బ కొట్టి అతను తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా దారుణం జరిగిందా, లేకపోతే ఇతను గొంతు నులిమి చంపి అక్కడ పడేసి వచ్చాడా అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఇంకా పోలీసులు మాత్రం ఈ కేసులో ఎలాంటి విషయాలను మాత్రం చెప్పడం లేదు. కేవలం సాయి కిరణ్ మాత్రం అదుపులోకి తీసుకున్న విజువల్స్ ని కొద్దిసేపు క్రితమే మనం చూసాము. అతన్ని మియాపూర్ పోలీస్ స్టేషన్ నుండి తీసుకుని వెళ్ళడం, ఇప్పటి వరకు కూడా సాయి కిరణ్ అదుపులో ఉన్నాడని తెలియడం జరిగింది. అతనికి సంబంధించిన దృశ్యాలను కూడా చూసాము. మరి సాయి కిరణ్ ఒక్కడే ఇప్పటి వరకు కూడా అదుపులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఇంకా ముగ్గురు ఉన్నారు అనేది క్లూస్ టీమ్ ద్వారా తెలిసింది. మరి ఆ ముగ్గురు ఎవరనేది ఒకవైపు తెలవాల్సి ఉంది. అలాగే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చిన టూ వీలర్ కావచ్చు, కారు కావచ్చు, ఈ రెండింటిని కూడా ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కూడా తేలితే మాత్రం, అంటే టూ వీలర్ నెంబర్ తెలిసినా లేకపోతే కారు నెంబర్ ట్రేస్ అవుట్ అయినా కూడా వాళ్ళు ఎవరనేది విషయం తెలిస్తే కేసులో పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఒక్కరినే అదుపులోకి తీసుకున్నారు, సాయి కిరణ్ ని, అతన్నే విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మిగిలిన వారికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.